చూడండిరా ఇవింతా, ఇది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందిరా. ఈ ఆడాలను అసలు నమ్మలేమ్రా. పాపంరా, అసత్యంగాడు తిండి తిప్పలు లేకుండా సముద్రం ఓడిని తిరుగుతానరా. ఇది మాత్రం పెళ్లి చేసుకుని బాగానే ఉంది. అయినా ఈ ఆడవాళ్ళని నమ్మలేమలేరా. పాపంరా, అసత్యంగాడు తిండి తిప్పలు లేకుండా సముద్రం ఓడిని తిరుగుతానరా. నా గడపకు పసుపవుతన్నావు ఎవరమ్మా నువ్వు, నా వాకిట తులసవుతన్నావు. శూన్యం నన్ను ప్రశ్నిస్తుంది, శోకం నన్ను నిందిస్తుంది. మా ఆయన ఇంకా రాలేదేంటి? వాడికి యాట్ ఇంకా దొరకలేదంట, రేపు వస్తాడంట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఒడ్డుకి వెళ్ళొస్తున్నా. నీ ఆరోగ్యం ఎట్టా ఉంది? నా సంగతి అటుచ్చు గాని నీ కొత్త కాపురం ఎట్టా ఉంది? మీ అందరికీ తెలిసిందే కదా, నేనే పరిస్థితుల్లో ఆ రంగాన్ని పెళ్లి చేసుకున్నానో నీ కెరకే కదా. నువ్వు మనసిచ్చిన మనిషిని అలా గాలి కొదిలేసి రంగాన్ని మనవాడడం మాత్రం చాలా బాధ అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రేమ కంటే ఊరి జీవితాలే నాకు ముఖ్యం అనిపించింది. అందుకని నీ జీవితాన్ని నాశం చేసుకుంది కాకుండా ఆడి జీవితాన్ని కూడా నాశం చేసావు కదే. అది నిజమే, కానీ మా త్యాగం వల్లైనా మనందరి జీవితాలు బాగుంటే నాకంతే చాలు. ఇక సత్యం సంగతి అంటావా? మంచివాడు, తెలివైన వాడు, తొందరలోనే సత్యాన్ని కూడా వేరే పెళ్లి చేసుకోమని చెప్తాను. అవును మరి, అలాగే జరిగితే బానే ఉంటది గాని ఆ రంగడు మారతాడంటావా? ఈరోజు యాడ్ చాలా బాగుందిరా, ఇంటికి వెళ్తే లచ్చి నా మీద నింపేద్ది. ఈరోజు అంతా నీకు శివరాత్రి అని మాట. రే ఎంకన్నా, చెప్పు. దేనికి దానికి సరిది, ప్రెసిడెంట్ గారు ఇంటికి పంపించు, సాయంకాలం లెక్క చూసుకుందాం. రే శివుడు, ఈరోజు యాట మొత్తం నేను తీసుకుంటున్నాను. నా మళ్ళీ అడిగింది, నాడి వరకు చెప్పు, నేను తీసుకున్నాను చెప్పు, మళ్ళీ వచ్చి కలుస్తాను.
ఏంది రంగా మార్పు, పెళ్ళయింది రోజు రోజుకి మార్పు. అదేం లేదురా, గంగన్మల్ మొక్కుందంట అందుకే. ఏ మళ్ళీ ఏటడిగావుగా, తీసుకో. చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు, రండమ్మా రండి రండయ్యా రండి. తాజా చేపలు 50 రూపాయలు. 50 రూపాయలు? ఏంటి 50 రూపాయలు ఎక్కువ? పుణ్యానికి తీసుకెళ్దులే కానీ ఆడ పెట్టి ఏళ్ళేళ్ళు. చేపలమ్మ చేపలు 50 రూపాయలకే తాజా తాజా చేపలు, రండమ్మా రండి. ఏటే మళ్ళా ఇంత తక్కువ గమ్మితే మేమేటా బతికేది? నీకెందుకురా, నా గిట్టుబాటు అవుతుంది నేను అమ్ముకుంటున్నా. ఎల్లెల్లరా పోతాం పోతాం, పెళ్ళయ్యాక నీకు రంగడికి మార్పు బానే వచ్చింది. పోరా రండమ్మా రండి, తాజా తాజా చేపలు రండి రండి. 50 రూపాయలకే చేపండి రండి రండి. రారా నా కొత్త పెళ్లి కొడక, ఏ మంచి అనకు అలవాటు పడ్డావో ఏటో, నీలో కూడా మార్పులు వస్తున్నాయి. అదేం లేదయ్యా, రంగడెప్పుడు మీ కుడి భుజమే. అది నాకు తెలుసురా రంగా, జరిగిందంతా తెలుసు. మెల్లమెల్లగా అప్పు తీచేత్తనయ్యా, రేపంచి నేనే దగ్గరుండి మొత్తం చూసుకుంటాను. మళ్ళీ ఏటనడి తెచ్చానయ్యా. మొక్క అంట కదా, పర్వాలేదులే, ముందు మొక్కు తీర్చుకోమనరా. ఇంకేటి, కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో చాలా పని పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడుంటే ఎలా, ఎన్ని పనులుంటే ఏట్రా. అట్టగనే ఎల్లొత్తారు. చల్లేరా చెప్పనా సత్యం, నా స్వార్థం అనుకున్నా, నన్ను అపార్థం చేసుకున్నా నేనేం చేయలేను. నన్ను చంపుకొని వీళ్ళ బతుకుల కోసం ఈ ఊరిని బతికించాలనుకుంటున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఊరేమన్నా బాగుపడుతుంది అనుకుంటున్నావా? రంగడి సీత, ఈ ఊరిని బాగు చేయాలనుకుంటున్నాను. ఆ నమ్మకం నీకుందేమో గాని ఆ రంగడు మారుతాడని నమ్మకం నాకు ఏమాత్రం లేదు. ఈ ఊరందరికి పగోడైన ప్రెసిడెంట్ ని పడగొట్టేది రంగడు ఒక్కడే. నీ మాటలేంటంటే, నీ మెల్ల తాలిపడ్డాక ప్రేమని, ప్రేమించిన వాడి నమ్మకాన్ని సమాధి చేసావనిపిస్తుంది. అది కాదు సత్యం, ఇదంతా మర్చిపోయి వీలైనంత తొందరలో నువ్వు కూడా పెళ్లి చేసుకో. ఈ జీవితం నా మల్లికే అంకితం, ఇంకే అమ్మాయిని ఊహించుకోను, ఊహించుకోలేను. చూసావా ఎన్ని డబ్బులు, నెల మొత్తం అమ్మిన రాని డబ్బులు మావా. ఈ ఒక్క రోజు నువ్వు ఏటకెళ్తేనే ఇన్ని డబ్బులు వచ్చాయి. అదే రోజు వెళ్ళి ఇక్కడున్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు తీసుకుంటే మనకి పాదరికం ఎందుకుంటుంది మావా? ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుంటే పస్తులు ఎవరైనా ఉంటారా చెప్పు మావా. ఆ నాయుడికి ఇకుండా ఏట మొత్తం మనమే తీసుకుందాం మావా. చూడు, ఏదో అడిగావు కాబట్టి ఇచ్చాను, రేపటి నుంచి ఎప్పటిలాగే నాయుడు గారికి ఇవ్వాలి, అర్థమైందా? మన కట్టవేదో మనం పడుతున్నాం. ఆ నాయుడు ఏమన్నా పడుతున్నాడా? నువ్వు ఎంకన్నా శివుడు, మీ అందరు తీసుకోవటంలో న్యాయం ఉంది. ఏంటి ఎక్కువ మాడుతున్నావు, నా నాయుడు గారి తర్వాత ఎవరైనా? అదేటి మామా, కట్టుకున్న భార్యగా నా మాట కూడా ఇను మామా. ఏంటే నీ మాట వినేది,
నువ్వు నా జీవితంలోకి నిన్న కాక మొన్న వచ్చావు. మా నాయుడు గారు నేను పుట్టినప్పటి నుంచి ఆదరిస్తున్నారు. నేను పుట్టింది ఆయన కోసం. అవసరమైతే నా పానం ఇవ్వమని ఇస్తాను. నువ్వు ఇంకా మారవా. నీకు చెప్పినా పశువు చెప్పినా ఒకటే.